పితామహపత్రి జీ 7/4/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. విశాఖపట్నం. ఒక పులకరింతగా యాజ్ ఏ థ్రిల్. హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. ప్రకృతి అనేక ప్రయోజనాలను కర్త కోసం ప్రయత్నిస్తుంది. అది కర్తకు ఎంతో ఉపయోగపడే జ్ఞానకాంతిని పొందడానికి ప్రయత్నిస్తూ కర్తను ప్రకృతిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా భావన మరియు కోరికతో ఆలోచనతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. దాని నుండి రూపాలు వస్తాయి. ప్రకృతి ఈ అనుబంధాన్ని తనలోని భాగాలను ప్రసరింప చేయడం ద్వారా ఉండాలని కోరుకుంటుంది. కర్త ఆదిమూల తత్వాలను ఇంద్రియానుభవాలుగా మార్చడం ద్వారా ఇది చేస్తుంది. ఆ తర్వాత ఇవి ఇంద్రియానుభవాలుగా ఉన్నప్పుడు వాటితో తనను తాను గుర్తించుకుంటుంది. ఈ ఇంద్రియానుభవము అది మూలతత్వం యొక్క అనుభవమే అయితే కేవలం ప్రకృతి శక్తి నుండి ఒక ఇంద్రియానుభవం వలె సజీవంగా ఉంటుంది. మానవుడు అనుభూతి చెందే విధంగా లేదా జంతువు అనుభూతి చెందుతున్నట్లుగా ఆది మూలతత్వాలు అవి ఇంద్రియానుభవాలుగా మారినా కూడా తనంతట తానుగా అనుభూతి చెందదు. ఇది ఎప్పటికీ బాధపడదు, ఎప్పటికీ ఆనందించదు. ఇది పులకరిస్తుంది. ఇది ఆనందంతో సమానంగా నొప్పిని కోరుకుంటుంది. కానీ అది ఆ రెంటిని ఆ విధంగా భావించక ఒక పులకింతగా మాత్రమే భావిస్తుంది. అది కూడా అనుభూతిని పొందుతున్నంత కాలం, అనుభూతి ఒక ఇంద్రియానుభవంగా భావిస్తున్నంత కాలం. శ్రీ సుభాష్ పత్రిజీ గారు థ్యాంక్ యూ.